ఇంట్లో ఎంతమందమ్మా మీ కుటుంబ సభ్యులు, ఏం చేస్తావు నువ్వు, ఏం చేస్తావు మీ ఆయన, ఏం చేస్తాడు, పిల్లలు స్కూల్కి వెళ్తారు గవర్నమెంట్ స్కూల్లో, ఏంటి ఎంతమంది పిల్లలు? స్కూలే ఇక్కడ ఐ స్కూల్కి వెళ్తారు మేడం. మేము పేదల్లో మేడం, పైసలు ఇసుకులు ఏం చదివిపియం మేడం. మా ఆయన గిటంగా వెళ్తూ బాగాలేదు, బీపీ షుగర్ ఉంది ఆయన గిటంగా అట్లని. ఇక మేమేం, నేనే నన్ను గిట్లే ఇళ్ళల్లో పనికోతుంటి మేడం. ఇక చా మా ఆయన గిటంగా ఎక్కడన్నా కూలి దొరికితే పోతాడు, లేకపోతే ఇంటికాడు ఉంటాడు మేడం. అంతే మా, మీరు ఇంటికి పోతే తెలుస్తుంది మేడం మా సంసారం అనేది. చూస్తే మీకు తెలుస్తుంది, అరే ఈ దొంగతనం మేము వేసిందా చెయ్యలేదా అని. మీరు నా ఇల్లు చూస్తే తెలుస్తుంది నేను చెప్తున్నా. కానీ ఇప్పటికైనా మీరు ఏమన్నా నుండి, నేను ఆ దొంగతనం మాత్రం నాకు ఏ సంబంధం లేదు. మరి ఇప్పుడు నీకు దొంగతనానికి సంబంధం లేదంటున్నావు, చెయ్యంది నేను ఒప్పుకోను అంటున్నావు. గవర్నమెంట్ని నువ్వు ఏం డిమాండ్ చేస్తావమ్మా? గవర్నమెంట్కి ఏం చెప్తావు? మాకు న్యాయం చేయాలి మేడం, మీకు మాకు న్యాయం చేయాలి. నా పిల్లలు చిన్నగా ఉన్నారు, నా కాలు మళ్ళీ నొప్పి అయిన కాలు మీద కొట్టిర్రు. మీరు ఏదో ఒకటి మాకు న్యాయం చేయాలి. కానీ సార్ను మాత్రం ముంచొద్దు మేడం, సార్ను, రామరెడ్డి సార్ను మాత్రం ముంచొద్దు. ఇంతగానం కొట్టిండు ఒక ఆడపిల్లనంటే, నైట్ 2 గంటల దాకా కొట్టిండంటే, మీరు ఇంకా సార్ను ఉంచాలని అనుకుంటురా మేడం? అనుకుంటురా? మేము అనుకోవట్లేదు. ఇప్పుడు రామరెడ్డి సారు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్, సో ఆయన ఇంటి వరకు వచ్చిండా నిన్ను తీసుకుపోయేటప్పుడు? ఓన్లీ కానిస్టేబుల్ వచ్చిండ్రా ఏంటి? రామరెడ్డి సార్ వచ్చిండు, రామరెడ్డి సారు ఇంకో సార్ వచ్చిండు, ఇద్దరు వచ్చి తీసుకెళ్ళింది. రామరెడ్డి సార్ వచ్చి నేను గుర్తుపడత గిటంగా రామరెడ్డి సార్ను గుర్తుపడత, నేను కొట్టలేదా అని అంటున్నంట. నా ముందరికి రమ్మాను, నేను నడిచే పరిస్థితిలో లేను కాబట్టి ఇట్లా అంటురు. నేను గుర్తుపడత సార్ను కొట్టిన పోలీసుల్లో రామరెడ్డి సార్ కూడా ఉండా, లేదంటే కింది స్థాయి కానిస్టేబుల్లతో ఏమన్నా కొట్టించిండు? ఉన్నారు, వాళ్ళ గిటంగా ఉన్నారు మేడం. ఇంకా నాకు కొట్టే వరకు ఎందుకు పోయింది? మీ మధ్యలో వాగ్వాదం ఏమన్నా నడిచిందా? ఒప్పుకోమని నిన్న ఏమన్నా హింసించిండ్రా? ఈ దౌర్జన్యం చెప్పు. తీసినని చెప్పి ఏం కొట్టాను? తీసినని చెప్పి ఏం కొట్టినట్టు నేను తీయలేదు. తీయను అన్నంతసేపు కొట్టినారా? 4 గంటలు నేను తీయను అంటేనే, నేను తీయను అని చెప్తేనే, నేను తీయలేదు, నేను తీయలేదు అని చెప్తేనే ఉన్నా. తీసినని ఒక మాట ఒప్పుకో ఏం కొట్టాను? తీసినని ఒక మాట ఒప్పుకో అంటే నేను తీయంది నేను ఎందుకు ఒప్పుకుంది మేడం? తీయంది నేను ఎట్లా ఒప్పుకుంటా? నేను ఒప్పుకోను, నన్ను చంపిగా నా పానమే ఉన్నది, నన్ను చంప అని చెప్పిన మేడం. సో ఫస్ట్ కొట్టుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? తీసుకుపోగానే కొట్టుడు స్టార్ట్ చేసిరా? ఫస్ట్ విచారణ ఏమన్నా జరిచిరా? అమ్మగారిని కొట్టేది సార్ మేడం. ఎందుకు? నువ్వు చెప్పు, నీ పిల్లలు తీసిందా అంట. అంటే ఫోకస్ అంతా మళ్ళీ నీ మీదనే? ఆహా, నువ్వు గిటంగా తీసినావా అంట. సరే అయితే మన అంటే మా ఆయన తీయలే అని ఒప్పుకున్నాడు, మళ్ళా నన్ను కొట్టిరు. సరే ఇంకా నేను తీయలే అంట అని నేను ఒప్పుకున్నా మేడం. ఇక ఇట్లా అయితే అట్లయితే చెప్పొద్దు దాన్ని కొడుకుని కొడదామని మా బాబుని గిటంగా కొట్టిరు మేడం. బాబుని కూడా? బాబు 9వ క్లాస్ చదువుకుంటున్న పాముడేళ్ళ బాబుని కూడా కొట్టిండ్రమ్మా? పిలిచి అడుగు మేడం, మా బాబు ఉన్నాడు ఇక్కడనే. మా బాబుని గిటంగా ఇట్లా కాళ్ళ మీద ఇట్లా కొడితే నా కొడుకు కాళ్ళు ఇక్కడ జరుపుకుంటే ఎవరు? ఆ సారే రామరెడ్డి సారు కాళ్ళు దొక్కి అట్లే కాళ్ళ మీద నా కొడుకు కాళ్ళ మీద కాలు పెట్టిండు, కదలకుండా కొట్టనా కానీ. అంత దౌర్జన్యంగా ఇంత హింస పెడుతూ మిమ్మల్ని నేరం ఒప్పుకోమని, నేరం ఒప్పుకోమనేనా ఇదంతా? ఒప్పుకోమని. కానీ నేను ఎందుకు ఒప్పుకుంటే, నేను తీయలే నేను ఒప్పుకోను, తీయలే నేను ఒప్పుకోను, ఒప్పుకోను. నాకు మాత్రం న్యాయం చేయాలి. నన్ను ఇంతగానం కొట్టిండ్రు, ఒక మగపిల్లలు బట్టలు ఇప్పి ఒక ఆడపిల్లను కొట్టిరా అంటే మీకు ఈ సాటర ముందర నేను ఎట్లా చెప్పాను? నాకు ఏమి అర్థమైతే? కొట్టినారా? బట్టలు ఇప్పి కొట్టిండ్రు, నీ కొడుకు ముందు చెడ్డేసిండ్రు, నీకు 3rd degree ప్రయోగించరు అంటున్నారు. ఇది వాస్తవమేనమ్మా? అవును మేడం, వాస్తవమే. లాస్ట్కు ఓం బత్తీలు ఏంది కారం పొడి కండ్లల్లో పోస్తామంటే మేడం దెబ్బకే వెళ్ళిపోయి నేను ఉండనాలంటే పనులు చేస్తే మేడం. ఒక కానిస్టేబుల్ ఉన్నది, ఒక మేడం ఉన్నది దెబ్బలకు. నేను ఇవి పోస్తా ఆమెకు చెప్తుంది అని రామరెడ్డి సార్ అంటే, నువ్వు రా మేడం లోపలికి ఈ పని చేతము అని రామరెడ్డి సార్ పిలిస్తే నేను ఉండను, నేను వెళ్ళిపోతా, నాకు భయం అవుతుంది. ఆమెను అంతగానం కొడుతురు, ఏమన్నా అయితే ఆమె తీయలేదా అని అంటుంది. వదిలేసేయండి అని చెప్పింది ఆ మేడం. కానీ అట్లా గిటంగా వదలలే మేడం. అంటే 9 గంటలకు తీసుకెళ్ళి ఎప్పుడు, అంటే ఎందుకు, అంటే అంతగనం కొట్టినాక ఎప్పుడు వదిలేసిండ్రు? ఎవరి కారులో వదిలేసిరు? నరేందర్ గారి కారులోనే మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దిగిపెట్టిర్రు అని అంటున్నారు. ఎందుకు అంటే మళ్ళీ ఇంకా నన్ను స్పృహ తప్పి పడిపోయిన తర్వాత నిన్ను వదిలేయడం జరిగిందా ఏంటి? పడిపోయిందంట మేడం, నాకు మత్తి లేదు అంటే
హాస్పిటల్కి ఏం లేదు మేడం, ఇంటికే తీసుకుపోయారు. అంటే కొడుతురు ఇంటికెళ్ళి వాటి లేపుతురు, ఈ నరాలు అనేవి నాకు నొప్పులు పెట్టి పడిపోయినాయి మేడం. మత్తి లేదు, ధూప్ అంటే ధూప్ అవుతుంది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొడుతురు, వాళ్ళ చేతిలో పడ్డాక ఇక నాకు మత్తి లేక నేను పడిపోయినా మేడం, నాకు మత్తి లేదంట.